नमस्ते वेलकम टू वैद्यम आरोग्यम मोहम्मद मोटिमलु मच्छलतो बाधपड़तुन्नारा जुट्टु पलचबड़ी बट्टतलतो बाधपड़तुन्नारा मोहम्मद मुड़तलु लेकुंडा उंडालनुकुंटुन्नारा फिक्स्ड पळ्ळ कोसम अड्वांस्ड इंप्लांट टेक्नोलॉजी नोटि दुर्वासन चिगुळ्ळ नुंचि रक्तं समस्यलकु परिष्कारालु अंदमैन चिरुनव्वु कोसम स्माइल डिजाइनिंग गुरिंचि पार्दा डेंटल स्किन अंड हेड नुंचि प्रमुख इंप्लांटालजिस्ट डाक्टर कल्पन गारु उन्नारु वारितो मात्लाडदां నమస్కారం డాక్టర్ గారు నమస్తే పళ్ళ గురించి విచ్చేటప్పటికి పిల్లల గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా వరకు అందరూ క్లిప్స్ గురించి అడుగుతూ ఉంటారు సో క్లిప్స్ పెట్టడం అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ అలాగే ఏజ్ నుంచి పిల్లలకి క్లిప్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే మంచిదంటారు క్లిప్స్ ట్రీట్మెంట్ జనరల్ గా మనం ఆలోచన చేసేది కూడా పిల్లల్లో ఎవరైనా స్మైల్ డిఫెక్ట్ స్టార్ట్ అయ్యని అనుకోండి ఆబ్వియస్ గా కొంతమందికి అయితే ఇంకా తెలియడం లేదు క్లిప్స్ అనే ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి ఉంటే కరెక్ట్ అవుతాయని కానీ కరెక్ట్ అయిపోతాయి అవి చిన్నప్పుడు పుట్టుకతో వచ్చినప్పటికీ కూడా వాటితో లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు అది మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండాలి అయితే 13 12 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో పాలపళ్ళు పోయి పూర్తిగా కంప్లీట్గా పర్మనెంట్ టీత్ నోట్లోకి వచ్చేస్తాయి అది రైట్ ఏజ్ పిల్లలు ఎవరికైనా ఎత్తుపళ్ళు కానీ సందులు కానీ అయితే ముందుకి వెనక్కి ఉండే వంకరపళ్ళు కానీ పిల్లల్లో డెవలప్ అవుతుంటే అప్పుడు చేయించేస్తే మీరు వాళ్ళు 15 ఇయర్స్ వచ్చేసరికి క్లియర్గా బ్యూటిఫుల్ స్మైల్ అనేది వచ్చేస్తుంది అయితే భయం ఏంటంటే చిన్నపిల్లలు పెయిన్ ఏమైనా ఉంటుందేమో అని భయం ఉంటుంది పెయిన్ ఏమి ఉండదండి దానికి జస్ట్ ఒక 2 రోజులు వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు అంతే రెండోది వాళ్ళు తినాల్సిన ఫుడ్ కూడా ఏమి ఆల్టర్ చేయక్కర్లేదు కొంతమంది లిక్విడ్ డైట్లో ఉండాలని అడుగుతుంటారు కొంతమంది పేషెంట్స్ నన్ను అలా ఏమి ఉండక్కర్లేదు నార్మల్గా వాళ్ళు ఏం తింటే అది తినొచ్చు స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళొచ్చు రెండో భయం ఏంటంటే 2-3 సంవత్సరాల ట్రీట్మెంట్ ఉంటుందని ఒక పెద్ద అపోహ ఉంది క్లిప్పుల ట్రీట్మెంట్ మీద అవసరం లేదు 12 నెలల నుంచి 18 నెలల్లో ట్రీట్మెంట్ అయిపోద్ది అందులో చిన్నపిల్లప్పుడే మనం తొందరగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది ఎందుకంటే ఎముకలు ఎదుగుతూ ఉంటాయి కాబట్టి అడాప్టబిలిటీ తొందరగా ఉంటుంది తొందరగా మోల్డ్ చేసుకోవచ్చు తొందరగా మనం అనుకున్న అపియరెన్స్ వచ్చేస్తుంది ఇంకో అడ్వాంటేజ్ అంటే చిన్నపిల్లలకి టీనేజ్ పిల్లలకి మాత్రమే కాదు 20లో 30లో బోన్స్ కరెక్ట్గా ఉంటే 40లో వాళ్ళకు కూడా క్లిప్పులు పెట్టుకుని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు లైఫ్ అంతా బాధపడాల్సిన అవసరం లేదు అది ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి చిన్నప్పుడు చేయించుకుంటే బాగుండేది అని డిసప్పాయింట్మెంట్ కూడా అక్కర్లేదు చాలా ఈజీ ట్రీట్మెంట్ 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇది రైట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడ్చల్ నుంచి పద్మజ గారు పద్మజ గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి మా హలో హలో మేడం చెప్పండి పద్మజ ప్లీజ్ పద్మిని పద్మిని అది కాదు మేడం నా నేను ఇంటర్ అయిపోయింది నాది ఓకే ఇంటర్ లో మొత్తం బాగా తలస్నానం చేసి అంతకు ముందు టెన్త్ లో నాకు చాలా పొడవు ఉండింది లావుగా ఉండింది చుట్టూ రైట్ ఆ ఇంటర్ లో తలస్నానం చేసి చుట్టంతా రాలిపోయింది చాలా సన్నగా అయింది చిన్నగా అయిపోతుంది ఓకే గుడ్ డాక్టర్ ని ఒక ఇక్కడ మా ఊర్లో ఆరోగ్య డాక్టర్ ఉంటాడు తన దగ్గరికి వెళ్ళి అడిగితే విటమిన్ డి క్యాప్సిల్స్ ఏమో ఇచ్చి పారాషూట్ ఆయిల్ లో అప్లై పెట్టుకుంటే పెరుగుతుంది అనేసి అన్నారు అట్లా చాలా రోజులు వాడిన 6 మంత్స్ దాకా వాడినా ఇంకా చాలా జుట్టు రాలిపోతుంది కానీ గ్రోత్ వస్తుందని మాత్రం మాకేం తెలియట్లేదు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు పద్మజ మీరు మేడ్చల్ మేడ్చల్ నుంచి యా ఓకే ఇప్పుడు చిన్నపిల్లలకే కాదు పెద్దోళ్ళకే కాదు ఇది ఒక మేజర్ ఇష్యూ హెయిర్ ఫాల్ అనేది కొంచెం మన స్ట్రెస్లోకి వెళ్ళే ఇష్యూ కూడా కాకపోతే మన ప్రాబ్లమ్ సరిగా ఐడెంటిఫై చేయాలి జుట్టు రాలిపోవడానికి 1 or 2 రీజన్స్ ఉంటాయి తప్ప పెద్ద చేంజెస్ ఏమి ఉండవు ఇప్పుడు చేసిన కాలర్ అమ్మాయి చాలా ట్రై చేసింది విటమిన్ బి క్యాప్సూల్స్ వాడింది అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసింది ఇంకా ఏదో హోమ్ రెమెడీస్ పాటించింది అయినా కూడా హెయిర్ రీగ్రో అవ్వట్లేదు అంటే అండర్మైండ్ రీజన్ ఇంకా రక్తం తక్కువ ఉండడం కానీ లేకపోతే ఒక బీ కాంప్లెక్స్ తక్కువ అవ్వడం వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ అనేది అవ్వదండి చాలా ఉంటాయి అందులో ఐరన్ డిఫిషియన్సీ ఉండొచ్చు D3 డిఫిషియన్సీ ఉండొచ్చు బయోటిన్ డిఫిషియన్సీ ఉండొచ్చు లేకపోతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డిఫిషియన్సీ ఉండొచ్చు ఇలా మల్టిపుల్ ప్రోటీన్ డిఫిషియన్సీ ఉండొచ్చు అంతకన్నా మేజర్ అది మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం ఎక్కువ అన్నం తినడానికి దోశలు తినడానికి ఇష్టపడతాం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం ప్రోటీన్ బేస్డ్ డైట్ చాలా తక్కువ ఉంటుంది అది హెయిర్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది 2 ఏజ్ అది ఇంటర్మీడియట్ 10th అనేసరికి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి లైఫ్ స్టైల్ ప్రెషర్ కానీ ఎడ్యుకేషన్ ప్రెషర్ కానీ లేదా సడన్గా సన్నగా ఉండాలనో అందంగా ఉండాలనో క్విక్ డైట్స్ క్రాష్ డైట్స్ చేయడం వల్ల సరైన ఆహారం కడుపులోకి వెళ్ళకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది వీటిని ఐడెంటిఫై చేసి మీకు వాడాల్సిన మల్టీవిటమిన్ టాబ్లెట్ జుట్టుకి సరిపడా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉంటాయమ్మా సపరేట్గా అది వాడాలి షాంపూ చేయించేయాలి అట్ ద సేమ్ టైం క్లినిక్లో ట్రీట్మెంట్ చేస్తాము
ఈ హెయిర్ ఫాల్ అయ్యేదానికి మనకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ డిజైన్ చేసి ఉంటాయి. ఒకటి పిఆర్పి అని కానీ, స్టెమ్ సెల్ థెరపీ అని కానీ, ప్రోటీన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అని కానీ, లో లెవెల్ లేజర్ థెరపీ అని కానీ, డర్మా రోలర్ అని కానీ, మైక్రో నీడిలింగ్ అని కానీ, ఇలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీ సమస్యను బట్టి ఏదో ఒకటి మీరు చిన్నగా చేయించుకుంటే డెఫినెట్గా వచ్చేస్తుంది. మేడం, నేను ఇంట్లో మల్టీవిటమిన్ వేసుకుంటున్నాను, షాంపూలు మార్చాను, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను కదా, మరి ట్రీట్మెంట్ ఎందుకు చేసుకోవాలి? ఎందుకు అంటే మీకుండే లోపం వల్ల మీ జుట్టు కుదురులు చనిపోవడం కానీ, బలహీనపడడం కానీ జరుగుతాయి. అవి మందుల ద్వారా జరగదు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తప్ప మళ్ళీ చచ్చిపోయిన కుదురులు బతకడం కష్టము. దానికి రీయాక్టివేషన్ కావాలి. ఆ రీయాక్టివేషన్ అనేది ఈ స్మాల్ ట్రీట్మెంటు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ విని మీరు భయపడాల్సిన, చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ అవి. కేవలం అరగంట నుంచి 40 నిమిషాలు మాత్రమే మీ సిట్టింగ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయమ్మ. మేడ్ చేయాలంటున్నావు కదా, హైదరాబాద్లో 50కి పైగా పర్ద స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ మీ పేరెంట్స్తో రా. నువ్వు ఒక 3-4 సిట్టింగ్స్ ట్రై చేయి. పిఆర్పి ట్రీట్మెంట్ కానీ, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ కానీ, నీకు వెంటనే హెయిర్ ఫాల్ ఫస్ట్ ఆర్ సెకండ్ సిట్టింగ్కి నీకు హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డెఫినెట్గా అష్యూర్ చేస్తున్నాను, చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే డాక్టర్స్ హెల్ప్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలరు కనుక. అలాగే అలైన్స్ అంటారు కదా డాక్టర్ గారు, అలైన్స్ అంటే ఏంటి, దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటారు? అలైనర్స్ అంటే ఇప్పుడు మనం క్లిప్పుల ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కదా. క్లిప్పుల ట్రీట్మెంట్ ఎలా చేస్తాము, నోట్లో చిన్న చిన్న క్లిప్పుల్ని పళ్ళ మీద అతికించి చేస్తాము. అతికించినప్పుడు ఏంటంటే కొంతమందికి అది సరిపడదు. అతికిస్తే నోట్లో ఉండడానికి కొంతమంది ఇష్టపడకపోతే, కొంతమంది వాళ్ళు చేసే ప్రొఫెషన్ వల్ల కానీ, వాళ్ళ పరిస్థితులను బట్టి కానీ, ఏజ్ వల్ల కానీ క్లిప్పుల ట్రీట్మెంట్ చేసుకోవడానికి సిగ్గుపడతారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అలైనర్స్ అనేవి తీసి పెట్టుకునే సన్న ట్రే. ఆ ట్రే పెట్టుకోవడం ద్వారా ఏవైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఎవరికైనా కరెక్ట్ అవుతాయి. దీనికి ఏజ్ లిమిట్ లేదు. చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు, 20ల వాళ్ళు, 30ల వాళ్ళు బోన్ సపోర్ట్ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. 100% రిజల్ట్. మన క్లిప్పుల ట్రీట్మెంట్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అంతకన్నా పర్ఫెక్ట్గా, అంతకన్నా బ్రహ్మాండంగా అలైనర్స్తో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్. అట్ ద సేమ్ టైం పార్ట్ సొంత అలైనర్స్ అనేవి ఉన్నాయి. సొంత అలైనర్స్ కాబట్టి ఇంకా ట్రీట్మెంట్ అష్యూర్డ్ అండ్ వారంటీ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. బోన్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, అది తీసేసి బోన్ చేయొచ్చు కాబట్టి. బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు. మీకు ఏమైనా అకేషన్స్ లాంటివి ఉంటే తీసేసి వెళ్ళచ్చు, కానీ మధ్యలో మ్యారేజ్ లాంటివి ఫిక్స్ అయినా ఇబ్బంది ఉండదు. అది తీసి మీ ఫంక్షన్ ఫినిష్ చేసుకుని మళ్ళీ మ్యారేజ్ అయిపోయాక ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే క్లిప్స్ కి ఇది అడ్వాన్స్డ్ అనుకోవచ్చా డాక్టర్ గారు? క్లిప్స్ కి ఇది అడ్వాన్స్డ్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే అది ఒక్కసారి పెట్టారంటే తీయడానికి ఛాన్స్ ఉండదు. బట్ ఇది అలా కాకుండా మీరు అన్నట్టుగా వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఉంచుకోవచ్చు, తీయొచ్చు అంటారు. అవును, బట్ రిజల్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఊరికే తీయడం అంటే మనం 24 అవర్స్ తీసి ఉండకూడదు. ఇన్ కేస్ ఏదన్నా మీటింగ్ ఉంది, అదే ఏదైనా బయటకు వెళ్ళాలి, ఇంపార్టెంట్ సెమినార్స్ ఉన్నాయి, అట్లాంటప్పుడు తీసేసి దే కెన్ ఫినిష్ ద జాబ్ అండ్ దే కెన్ వేర్ ఇట్. బట్ అది కూడా 18 అవర్స్ టు 20 అవర్స్ వేసుకోవాలి. వేసుకోకుండా అయితే ఉండకూడదు. ఒకటి, రెండు, అలైనర్స్ అనేది ఎవరంటే వాళ్ళు చేయలేరు, అది కస్టమ్ మేడ్. మీకు తగినట్టుగా, మీ సమస్యకి తగినట్టుగా తయారు చేసి ఇస్తాము. దానికి స్పెసిఫిక్ స్పెషలిస్టులు ఉంటారు. మూడో ప్రాబ్లం ఉంటేంటే మీరు ప్రతి నెల చెకప్కి రానక్కర్లేదు. అలైనర్స్లో ఉంటే ఇంకొక అడ్వాంటేజ్, మీకు అన్ని సెట్స్ తయారు చేసి మీ ఇంటికే డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. 14 రోజులకు ఒకసారి కానీ, 21 రోజులకు ఒకసారి కానీ కేవలం ఆ సెట్ మార్చుకుంటూ ఉంటే మీకుండే లోపం కరెక్ట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో ఎవరు కూడా దేనికి భయపడాల్సిన పరిస్థితులు లేవు. సింపుల్ ట్రీట్మెంట్తో కూడా మంచి రిజల్ట్స్, బ్యూటిఫుల్ అవుట్కమ్ అనేది ఉంది. ఇప్పుడు అందుబాటులో అయితే డెఫినెట్గా ఉంది. నిజామాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు, గంగాధర్ గారు. గంగాధర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. హలో చెప్పండి, గంగాధర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే మేడం, నాకు పళ్ళ ప్రాబ్లం ఉంది. ఓకే, నేను 5 సంవత్సరాల నుండి ప్రాబ్లం తోటి బాధపడుతున్నాను. ఓకే, మనకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అయితే నేను నిజామాబాద్ లో హ్యాపీ డెంటల్ క్లినిక్ లో చూపించుకున్నాను ఒకసారి. ఓకే, అయితే మీకు ఫిక్స్డ్ పనులు పెట్టరాదు. ఓకే, పీకుడు పెట్టుడు తీసుకునే, తీసి పెట్టే తంత్రాలు 2 సెట్లు పెట్టాలా రైట్ అని చెప్పి, మనకు ఫిక్స్డ్ పనులు కావాలని ఆలోచన. ఓకే ఓకే, ఇది మేడం ప్రాబ్లం. సార్ వయసు ఎంత సార్? మీది ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 47 మేడం. షుగర్ ఏమైనా ఉందా మీకు? ఆ షుగర్ లేదు, ఏం లేదు మేడం. ఏమీ లేదు. ఓకే, ఈ పరిస్థితి కొన్ని లక్షల మందికి ఉంటుందండి. ఎందుకంటే మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం రాదు అట్లాంటి పరిస్థితే ఇప్పుడు లేదు. అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
ఎవరికైనా ఎముక లేదు, ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు ఎందుకు కుదరదు అని చెప్తాము, ఎముక లేదు అని చెప్పడం వల్ల చెప్తాము, కానీ ఎముక ఉంటుంది. పైన కనిపించే చిగురు అరుగుతారు తప్ప లోపల ఎముక, ఇప్పుడు ఇలా అనుకుంటే ఇది ఎముకే కదా, ఇలా అనుకుంటే ఇది ఎముకే కదా, పైకి మీరు నోరు తెరిస్తే అక్కడ లేకపోవచ్చు, చిగురు ఫ్లాట్గా ఉండొచ్చు, బట్ మనం ఇలా పట్టుకుంటే ఇక్కడ ఎముక దొరుకుతుంది కదా, ఆ ఎముకని బేస్ చేసుకునే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. వీళ్ళకి పెట్టలేము వాళ్ళకి పెట్టచ్చు అనే పరిస్థితులే లేవండి. షుగర్ పేషెంట్లకు పెట్టచ్చు, బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్లకు పెట్టచ్చు, అంతవరకు ఎందుకు హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకు కూడా పెట్టచ్చు, క్యాన్సర్ పేషెంట్లకు పెట్టచ్చు, అందరికీ ఏదో కొన్ని సందర్భాలు ఒక 5% కేసెస్కి తప్ప 95% మందికి ఎవరికైనా కూడా మనం నమిలి తినడానికి ప్రశాంతంగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, 0404142000. ఒకసారి మీరు చాలాసార్లు ట్రై చేశారు, ఇంకొకసారి శ్రమ అనుకోకుండా నిజామాబాద్లో పార్దరెంటల్ ఉంది లేదా హైదరాబాద్ మాధాపూర్లో నేను ఉంటాను, మీరు ఒకసారి రాగలిగితే మనం కలిసి చూసి మాట్లాడితే మరింత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. పళ్ళు లేకుండా తినకుండా జీవితాంతం తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఎవరూ ఉండక్కర్లేదు, దట్స్ ఫర్ ష్యూర్. ఎందుకు అంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో కంఫర్ట్స్ ఉండవు, మనం ఏమీ తినలేము, మాట్లాడలేము, రాత్రి అయితే అది బౌల్లో తీసి పెట్టాలి, బయటకు వెళ్ళి ఫేస్ చేయలేము, ఇంత కష్టపడి ఆ పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటి నుంచి కూడా ఫేషియల్ చేంజెస్ ఆపలేము, మనం పెద్దవాళ్ళ అయిపోతుంటాం, తొందరగా అయిపోతుంటాం, మొహం అంతా జారిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే రాత్రి అయ్యేసరికి బౌల్లో పెట్టాలి, పగలంతా పెట్టుకున్నప్పటికీ కూడా అది ఎక్కడ ఫిక్సేషన్ ఉండదు కాబట్టి ఎముక ష్రింకేజ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, రిజార్ప్షన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇవిటన్నిటితో ఏంటంటే మొదట్లో బాగానే ఉన్నప్పటికీ కూడా మెత్తటి ఫుడ్డు, మెత్తటి ఇడ్లీలు, మెత్తటి ఉప్మా తిని ఒక 6 నెలలు 8 నెలలు గడిచినప్పటికీ ఆ తర్వాత నుంచి పేషెంట్లు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫ్రస్ట్రేషను, డిప్రెషన్ లాంటివి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నచ్చిన ఆహారం తినలేరు, బయటికి వెళ్ళలేరు, స్పష్టంగా మాట్లాడలేరు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సంవత్సరాల తరబడి బాడీలో ఉండే శక్తి అనేది సన్నగా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు చిన్న వయసు ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి, ప్రతి చిన్న ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ కదా ఇప్పుడు కరోనా అనేది, కరోనా కూడా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు కరోనాను కూడా జయించారు, అట్ ద సేమ్ టైం ఆ ఇమ్యూనిటీ అనేది లోపము స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలా ఎవరు ఉండవసరం లేదండి. ఎవరి టీత్ లేకుండా బాధపడుతున్న ఒక పన్ను కావచ్చు, 4 పళ్ళు కావచ్చు, నోట్లో 1 పన్ను కూడా లేని వాళ్ళు కావచ్చు, ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను ట్రీట్మెంట్కి రమ్మని ఎవరికీ చెప్పట్లేదు, ఎందుకంటే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అనే విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు. అలా ఎవరు సఫర్ అవుతున్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. దానికి ఒక కాల్ చేసిన డిజిటల్ కన్సల్టేషన్లో మేము పూర్తిగా మీకు కావాల్సిన, మీకు చేయగలమా చేయలేమా, మీ సమస్యకు సొల్యూషన్ ఉందా లేదా, అసలు మీకు సమస్య ఎందుకు వస్తుంది అనే క్లారిటీ డెఫినెట్గా ఇస్తాము. లేదు మీరు శ్రమ అనుకోకుండా బ్రాంచ్కి వస్తే డాక్టర్ గారు మిమ్మల్ని చెకప్ చేసి మొత్తం చెప్తారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. లేదా మాకు www.pardarental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్లోనే మీరు లాగిన్ అయ్యి కూడా దూరంగా మీ ఇంట్లో మీరు ఉండి కూడా మాతో మాట్లాడి సమస్యకు పరిష్కారం తీసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కాలర్ 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, అలా సంవత్సరాల తరబడి బాధపడాల్సిన అవసరం లేదు, కంఫర్టబుల్గా ఉండొచ్చు, 10 రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది, 11 రోజుల నుంచి మనం హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. 2 ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి కడుపులోకి వెళ్లకుండా ఆపచ్చు, ఇన్ఫెక్షన్ నోరంతా పాకకుండా ఆపచ్చు. 3, ఇన్ఫెక్షన్ చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే అవి నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వకుండా మనం ముందుగానే ట్రీట్మెంట్ చేయించుకుంటాం కాబట్టి అలా పెద్ద పెద్ద ప్రమాదాలు రాకుండా ముందే మనం ఆపేయచ్చు. సో ఇవన్నీ మంచి జరుగుతుంది. ఎప్పుడు మనం ఒకసారి డాక్టర్తో కలిసి మాట్లాడడంలో ఎప్పుడు తప్పలేదు, ఒక కాల్ చేసి మాట్లాడడంలో డెఫినెట్గా తప్పలేదు. మనం ఎప్పుడు డాక్టర్నే కనెక్ట్ అవ్వకుండా ఉండి మనంతటి మనం నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇన్ని సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు, పెద్ద పెద్ద ఖర్చు, ఎక్కువ సార్లు తిరగడం అనేది మన చేతులారా మనం అశ్రద్ధతోనే చేసుకోవడం జరుగుతూ ఉంది. కాలర్ లైన్లో ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి శంకర్ గారు. శంకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో నేరుగా చెప్పండి. హలో, హలో మేడం. సార్ చెప్పండి సార్ ప్లీజ్. మేడం మాకు ముందర 2 కళ్ళు కింద 4 కళ్ళు క్రాక్స్ ఉన్నాయి మేడం. సారీ ఇంకొకసారి చెప్పండి. ముందర 2 కళ్ళు పెద్దగా ఉన్నాయి, కింద కూడా కొన్ని క్రాక్స్ ఉన్నాయి మేడం. అది ఎలా? రైట్. మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ 29 మేడం. 29. ఇప్పుడు వంకర క్లిప్ పద్ధతి లేకపోతే ఎట్లా మేడం? అది చాలా ఆప్షన్స్ ఉంటాయి సార్. ఒకటి క్లిప్పులు పెట్టుకోవచ్చు, లేదా అలైనర్స్ అని క్లిప్పులు లేకుండా తీసి పెట్టుకునే సన్న ట్రేతో కరెక్ట్ అయిపోతుంది, లేదు అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. బట్ మీ పళ్ళే మీకు కరెక్ట్గా మూవ్ అయిపోవాలి అంటే సింపుల్ ట్రీట్మెంట్ సార్, అలైనర్ కానీ క్లిప్స్ కానీ వెళ్ళండి. చాలా సింపుల్ ప్రాబ్లం అది, అసలు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది,
మీరు ఒకసారి వెళ్ళి కలవండి, చూపించండి. మీరు వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది స్టార్ట్ చేసుకోండి. ఇఫ్ యూ ట్రస్ట్ అస్ మేము బెస్ట్ ట్రీట్మెంట్ డెలివర్ చేయగలము అనుకుంటే డెఫినెట్గా చేస్తాం మేము. చాలామందికి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది, అలా రక్తం కారుతూ ఉన్నప్పుడు పళ్ళు వచ్చేసి లూజ్ అయినాయని చెప్తూ ఉంటారు, దానికి దీనికి సంబంధం ఏంటంటారు డాక్టర్ గారు? అవును, ఇప్పుడు మన టీత్ లూజ్ అవుతున్నాయి, మన టూత్ ఒక్కొక్క పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయి, నొప్పి లేకుండానే ఒక్కొక్క పన్ను రాలి పడిపోతుంది, ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది. నోట్లోంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ జరగడానికి కారణం కొంతమంది వాళ్ళు వాళ్ళు రీజన్స్ ఎత్తుక్కుంటున్నారు. ఒకటి ఏజ్ అయిపోయిందనో, షుగర్ వచ్చిందనో, లేకపోతే బీపీ వచ్చిందనో, యాక్సిడెంట్స్ అయినాయనో అలా అనుకుంటున్నారు. కానీ కాదు, మన చిగుర్లు బలహీనపడి చిగుర్లకి సంబంధించిన పెరియోడాంటైటిస్ అనే జబ్బు రావడం వల్ల మాత్రమే మన పళ్ళు జరిగిపోవడం కానీ ఊడిపోవడం కానీ రాలిపోవడం కానీ జరుగుతుంది. అందుకని కానీ ఎలా ఎందుకని దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే, చిగుర్ల జబ్బులు స్టార్ట్ అయినప్పుడు పెయిన్ అనేది కనిపించదండి, అదొక ప్రమాదకరమైన సూచన. ప్రాక్టికలీ మనకి బాగా నొప్పెడితే జబ్బు చేసిన ఫస్ట్ డేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ చిగుళ్ళ జబ్బుల్లోని నొప్పి అనేది ఉండదు, కానీ జబ్బు వస్తుంది, తినేస్తూ ఉంటుంది, మన పళ్ళు జరిగిపోతూ ఉంటాయి, మన పళ్ళు లూజ్ అయి పడిపోతూ ఉంటాయి. ఫైనల్లీ మనం 40 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో వెళ్ళి ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాలి. అయితే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్లో మన నోట్లో మార్పులు కనపడితే, మనం పళ్ళు తోముకుంటుంటే నెత్తురు రావడం కానీ, చిగుర్లు గట్టిగా పైకి ఉండకుండా కిందికి వెళ్ళిపోయి పళ్ళు పొడవుగా అయిపోయినట్టు అనిపించడం కానీ, తర్వాత కనిపించేది మీకేంటి చిన్నగా పళ్ళు జరుగుతున్నాయి, పళ్ళ మధ్యన సుందులు వస్తున్నాయి, అంత ఫుడ్ ఇరుకుతూ ఉంది అని సెకండ్ కనిపిస్తూ ఉంటుంది. మూడోది స్మెల్ వస్తూ ఉంది నోట్లోకి, మధ్య పళ్ళుతో పొద్దున్న పళ్ళు తోముకున్నప్పటికీ మధ్యాహ్నానికి స్మెల్ వస్తూ ఉంది. నాలుగోది ఏంటంటే చీమ్ పడతాయి చిగుళ్ళు, తెల్ల నస్సిలా కారుతుంటుంది. మీరు పైకి లిప్పిలా రిట్రాక్ట్ చేసి అద్దంలో చూసుకుంటే ఈ కిందని కానీ ఈ కింది భాగంలో, ఈ పై భాగంలో, వెనక భాగంలో కనపడతాయి. ఇలాంటి చేంజెస్ కనిపించినప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే జరిగే మంచి ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్ళదు, రెండు ఇన్ఫెక్షన్ మిగతా భాగాలకి పాకదు, మూడు పళ్ళు జరిగిపోకుండా పడిపోకుండా రాలిపోకుండా మన లైఫ్ టైం మన సొంత పళ్ళతో కంఫర్టబుల్గా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఏంటి, పళ్ళు ఊడిపోకుండా మన పళ్ళే మనకు ఉన్నాయనుకోండి, మనం ఎప్పటికీ ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోకర్లేదు, మనం ఎప్పటికీ ఎటువంటి మేజర్ ట్రీట్మెంట్స్ని అటెంప్ట్ చేయకర్లేదు, కంఫర్టబుల్గా మన సొంత పళ్ళతో హ్యాపీగా తింటూ చక్కగా నవ్వుతూ అందంగా ఉండొచ్చు. రైట్. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉమా గారు ఉన్నారు, మాట్లాడండి. ఉమా గారు, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే ఉమా, ప్లీజ్ చెప్పండి. మా బాబుకి 13 ఇయర్స్ అండి. ఓకే. తనకి బాగా తలలో చుండు దురద ఉంటుందండి. ఓకే. ఇంకోటి చెమట కూడా బాగా వస్తుంది మేడం. ఓకే. ఇంకోటి మధ్యలో చెమ్మల పైన ఇట్లా కురుపుల్లాగా ఇట్లా పింపుల్స్ వచ్చేసి దురద కూడా బాగుంది మేడం. ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఉందా మేడం మన దగ్గర? ఎస్ ఉందమ్మా. ఇప్పుడు ఏం చూడండి, మీ మొహం మీద పుళ్ళు రావడానికి తల్లలో ఉండే చుండ్రుకి సంబంధం ఉంటుంది. చాలామందికి తెలియని విషయం, జుట్టు రాలిపోవడానికి తల్లలో ఉండే చుండ్రుకి సంబంధం ఉంటుంది. చుండ్రుని చిన్నగా ఉన్నప్పుడు మనం రెగ్యులర్ స్నానం చేయడం, సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా, పొల్యూషన్ ఎక్కువ లేకుండా మనం మెయింటైన్ చేయడం ద్వారా చుండ్రు రాకుండా ఆపచ్చు. ఇన్ కేస్ చుండ్రు వచ్చింది అప్పుడు ఏంటంటే, మీరు ఇంట్లో వెరీ ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ సెకండ్ డే కానీ బాబుకు బాగా చెమట వస్తుంది అని చెప్తున్నారు కదా, చిన్నబాబు కాబట్టి మినిమం ఎవ్రీ ఆల్టర్నేట్ డే తలస్నానం చేయాలండి. అలా చేస్తే ఏంటంటే క్లీన్గా ఉండి చుండ్రు అనేది పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి చుండ్రుకి సపరేట్ షాంపూ ఉంటుంది, దాని కిటకనాజోల్ అనే కంటెంట్తో ఉండే షాంపూ వాడాలి. అదే ఆల్టర్నేట్ డేస్ వాడుతూ ఉండాలి. రెండు HFT అనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రెండు కంబైన్డ్గా ట్రీట్మెంట్ చేసామనుకోండి, డెఫినెట్గా చుండ్రు అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. హెయిర్ ఫాల్ లాంటిది ఉన్న జుట్టు రాలటం ఆగిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది. చుండ్రు వల్ల ఇంకోటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అది చెవుల్లో కూడా చుండ్రు అనేది డెవలప్ అయిపోతుంది, అదొక కొత్త ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. రెండు, మొహం మీద పింపుల్ ప్రోన్ స్కిన్ ఎవరికైనా ఉంటే దాన్ని అగ్రివేట్ చేస్తుంది. ఆ పొట్టంతా ఈ నుదురు మీద పడి, మెడ మీద పడి, పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమే మీ అబ్బాయికి ఇప్పుడు, అది ఇది కంబైన్ అయ్యి వచ్చేసింది. సో మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేస్తుంది 125 క్లినిక్స్ని. ఒకసారి మీ బాబుని తీసుకుని రండి, వస్తే చెకప్ చేస్తే మరింత క్లారిటీ వస్తుంది. ఇది జనరలైజ్డ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానే కానీ పేషెంట్ని నేరుగా చూస్తే అనాలిసిస్ ఉంటుందమ్మా, అది చేయడం ద్వారా మరింత యాక్యురేట్ ట్రీట్మెంట్ ప్లాన్ డయాగ్నోసిస్ వస్తుంది. బట్ నేను ఒకటేదో చెప్తాను, చిన్న ట్రీట్మెంట్స్ అవసరం, అలా చేసుకుంటేనే తగ్గుతుంది, లేకపోతే ఇంకా 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 పెరిగి చెవుల్లో పొట్టు వచ్చేసి ఎంత ఇబ్బంది పడతారు అనవసరంగా, అంత ఇబ్బంది వరకు వెళ్ళకండి. ఆల్రెడీ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది రాంగ్ పార్ట్ మీ విషయంలో. రైట్. మరో కాలర్ లక్ష్మీ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మీ గారు,
మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో మేడం చెప్పండి. లక్ష్మి పాపకి 12 ఇయర్స్ అండి. ఓకే పాపకి 12 ఇయర్స్ పాప బ్రష్ చేసినా గానీ స్మెల్ డోర్ స్మెల్ వస్తుంది. పళ్ళు పైన పచ్చ రంగులో ఉంటుందండి. అవునా క్లీనింగ్ చేసి సరిపోతుందమ్మా. చిన్న బిడ్డ 12 సంవత్సరాలకి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? సరిగా పళ్ళు తోముకోవట్లేదు అంటే తోముతున్నట్టు ఉంటారు వాళ్ళు, సరిగా తోముకోకపోతుండొచ్చు. ఆ లోపల ఏమన్నా గడ్డలు గడ్డలుగా పేరుకుపోయి ఉంటే అది స్మెల్ వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి క్లినిక్ తీసుకొస్తే ఏం చేస్తామంటే క్లీనింగ్ చేసి అదంతా క్లీన్గా పెట్టి ఎలా పళ్ళు తోముకోవాలి, ఎలా తోముకుంటే స్మెల్ రాదు అనేది నేర్పిస్తాము. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. హైడ్రేషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా నోట్లోని స్మెల్ వస్తుంది. కొంతమందికి నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉంటుంది, వాళ్ళకి కూడా నోరు స్మెల్ వస్తుంది. అలాగే శ్వాసకోశానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది, అంటే సరిగా బ్రీతింగ్ తీసుకోకుండా ముక్కుతో నోటితో కలిపి గాలి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నోట్లోని స్మెల్ వస్తుంది. అరుగుదల ప్రాబ్లమ్స్, 12 ఏళ్ల పాపకు అరుగుదల ప్రాబ్లమ్స్ బై డిఫాల్ట్ ఉండవు, వీటిల్లో ఏదైనా ఉంటుంది. సో ఒకసారి పాపను తీసుకుని రండి, డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మరో కాలర్ సుదర్శన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుదర్శన్ గారు మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారితో. హలో. హలో మేడం నమస్తే. సార్ నమస్తే సార్ చెప్పండి. మా అబ్బాయి అండి, ఇప్పుడు 18 ఇయర్స్. ఓకే. దవడపన్ను వస్తుంది ఒకటి వేరుగా. రైట్. అది ప్రాత వస్తుంది, బాగా పెయిన్ అవుతుంది అనమాట, కొంచెం వాపు కూడా వస్తుంది. ఓకే. దానికి ఏంటి ట్రీట్మెంట్ అంటే తీసేయించాల్సిందేనా, ఏమైనా మెడిసిన్ ఉందా అడగని చేశాను. లేదు సార్ మెడిసిన్ ఏం లేదు, తీసేయాల్సిందని జ్ఞానదంతం అంటారు సార్, విజ్డమ్ టూత్ అది. అది 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వస్తుంది. మీ బాబుకి ఇప్పుడు వస్తుంది, అయితే క్రాస్ వస్తుంది కాబట్టి అది నిలువుగా వచ్చే అవకాశమే లేదు, ఆల్రెడీ అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. అది ఒకసారి తీయించుకుంటే ఇంక ప్రాబ్లం ఉండదు సార్. ఇప్పుడు ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని దాన్ని అలా సద్దు అడిగినట్టు మనం చేస్తాం, చాలామంది చేస్తుంటారు. జ్ఞానదంతం ఈ వెనకాతలు నొప్పి వస్తుంటే మందులు వాడడము, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం చేస్తారు. అలా చేయడం వల్ల ఎవ్రీ మంత్ పెయిన్ వస్తూనే ఉంటుంది, ఎవ్రీ మంత్ మందులు తింటూనే ఉంటారు. మనం ఒకసారి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు జ్ఞానదంతాలు అనేవి దేనికి పనికిరాని పళ్ళు, మాట్లాడటానికి కానీ తినడానికి కానీ మన ఎపీరెన్స్ కానీ ఈ మజిల్స్ మెయింటైన్ చేయడానికి కానీ ఆ పళ్ళు మనకు పనికిరావు, వేస్ట్ పళ్ళు అవి. ఆ పళ్ళని మనం అలా ఉంచుకుని ఊరికి మందులు తినడం వల్ల మన కిడ్నీల మీద మనం ఎఫెక్ట్ పెట్టుకోవడం తప్ప, పాడు చేసుకోవడం తప్ప ఏం మంచి జరగదు. వెంటనే తీయించేసుకోవచ్చు డాక్టర్ గారు? వెంటనే తీయించేసుకోవచ్చు, ఇమ్మీడియట్గా హాఫ్ అన్ అవర్లో తీసేస్తారు. కాకపోతే 2 కుట్లు పడతాయి, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు కంఫర్టబుల్గా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, దానికి ఒకసారి ఫోన్ చేసి మీ బాబుని తీసుకుని రండి. ఓరల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ ఉంటారు సార్, ఒక నిమిషంలో అలా తీసేస్తారు, అది పెద్ద సమస్య కాదు, అది చిన్న సమస్య. వరంగల్ నుంచి మరో కాలర్ సిద్ధు ఉన్నారు. సిద్ధు గారు మీ సమస్య ఏంటి చెప్పండి. హలో. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా చెప్పండి. మ్యామ్ యాక్చువల్గా నా పళ్ళు కొంచెం ఎత్తుగా ప్లస్ చిగురు కూడా కొంచెం బయటికి వచ్చి ఉంటుంది మ్యామ్. యా ఓకే. సో ఇప్పుడు క్లిప్ ట్రీట్మెంట్, యాక్చువల్గా నాది ఏజ్ 26 ఇయర్స్. సో ఇప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అవుతాయా లేకపోతే స్టిల్ అట్లానే ఉంటాయా? బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలామంది బర్నింగ్ క్వశ్చన్ కూడా. 26 ఇయర్స్కి క్లిప్పుల ట్రీట్మెంట్ ఆరామ్సే చేసుకోవచ్చు, చక్కగా రిజల్ట్ వస్తుంది. బట్ మీ ప్రాబ్లం ఏంటంటే పళ్ళు మాత్రమే ఎత్తు కాదు, దవడ ఎముక చిగురు కూడా ఎత్తుంది. ఈ చిగురు ఎత్తుండే వాళ్ళకి క్లిప్పుల ట్రీట్మెంట్తో ఏం జరుగుతుంది, పళ్ళు సెట్ అవుతాయి, ఎత్తు పళ్ళు లోపలికి వెళ్తాయి, సందు పళ్ళు దగ్గరికి వస్తాయి, వంకర పళ్ళు అలా పళ్ళల్లో ఉండే ప్రతి చిన్న లోపాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్, 26 సంవత్సరాలు ఉన్నా మీకు కరెక్ట్ అవుతుంది, ఈవెన్ 36 సంవత్సరాలు ఉన్నా కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటంటే చిగురు మీకు అబ్సల్యూట్గా స్ట్రైట్ ప్రొఫైల్ కావాలి, అంటే పళ్ళు లోపలికి వెళ్ళాలి చిగురు లోపలికి వెళ్ళాలి అంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అనేది ఉంటుందండి, దాన్ని చేయించుకుంటే. మీరు పొద్దున సర్జరీ చేయించుకుంటే సాయంత్రంలో అద్దంలో చూసుకుంటే మీకు మొత్తం స్ట్రైట్ ప్రొఫైల్, ఎత్తు అనేది మాయమైపోతుంది. దాన్ని వాడుక భాషలో సరదాగా మాట్లాడుకునే భాషలో కూడా ఒక్కరోజు ఎత్తు పళ్ళ కరెక్షన్ అని కూడా అంటుంటారు దాన్ని నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్. సో అది ఓన్లీ 2 డేస్ హాస్పిటలైజ్డ్ ఉంటే చాలు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ దవడ ఎముకలు ఎత్తుండి లైఫ్లో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా మ్యాజికల్ ట్రీట్మెంట్ అది, అసలు ప్రొఫైల్ మొత్తం మారిపోతుంది. ఇలా ముందుకుండే మూతి మొత్తం ఇలా స్ట్రైట్ ప్రొఫైల్ వచ్చి బ్యూటిఫుల్ చేంజ్, కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ వస్తుంది, బ్యూటీ ఇలా గ్రాఫ్ ఇలా ఎన్హాన్స్ అవుతుంది. ఈ పై దవడ ఎముకే కాదు, కొంతమంది కిందిది పెరగదు, కింది దవడ పెరగదు, కొంతమందికి ఇలా అదనంగా ముందుకు పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా కరెక్ట్ చేసి స్ట్రైట్ ప్రొఫైల్ అందంగా పెట్టచ్చు. అలాగే కొంతమందికి చిన్న ఒక్కటి లోపలికి ఉంటుంది ఇలా బీక్ చిన్ లాగా, దాన్ని కొంచెం మనం ముందుకు పంపించిన బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంతమందికి పెదాలు పల్చగా ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా చక్కగా పెదాల సైజ్ పెంచుకోవచ్చు. పెదాలు పెద్ద పెద్దగా ఉండేవాళ్ళు పెదాల సైజ్ తగ్గించుకుని కూడా అందంగా అవ్వచ్చు.
సో బ్యూటిఫుల్ ఫేషియల్ సర్జరీస్ ఉన్నాయి. అసలు ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేని సర్జరీస్ ఇవి. పర్మనెంట్ సర్జరీస్, పైకి ఇప్పుడు చేయించుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ చేయించుకోవాలి, ఆ పై సంవత్సరం మళ్ళీ చేయించుకోవాలి, పద్దాకా డాక్టర్ల చుట్టూ తిరగాలి, అట్లాంటివి ఏమి లేవు. క్లిప్పుల్ ట్రీట్మెంట్లు ఎలా పర్మనెంటో, అలైనర్స్ ఎలా పర్మనెంటో, స్మైల్ డిజైనింగ్ ఎలా పర్మనెంటో, ఈ ఫేషియల్ సర్జరీస్, ఈ కాస్మెటిక్ సర్జరీస్ కూడా అలానే పర్మనెంట్ రెమెడీ. ఇన్ కేస్ ఎవరైనా అలా బర్నింగ్ ప్రాబ్లం, మొహంలో అద్దలను చూసుకుని ఈ మూత ఒక్కటే అనుకుంటే నేను బాగుండేదాన్ని కదా, బాగుండేవాడిని కదా అని ఎవరు సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎస్ వి యూ హ్యావ్ అ ఆన్సర్. మీరు అందంగా అవ్వచ్చు, దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండి 25 క్లినిక్స్, హైదరాబాద్లో ఉండి 55 క్లినిక్స్, ఏపీ తెలంగాణలో ఉండే ప్రతి చిన్న డిస్ట్రిక్ట్ టౌన్లోని పార్థ క్లినిక్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి మాట్లాడండి, ఫోటోగ్రాఫ్స్ చూడండి, సబ్జెక్ట్ మీ సమస్య మీద డాక్టర్ గారితో చక్కగా డిస్కస్ చేస్తే గంట అన్నా మీతో మాట్లాడతారు, మీకు పూర్తి అవగాహన వస్తుంది. అవగాహన వస్తే ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక సమస్యతో మన లైఫ్ టైం ఉండక్కర్లేదు, చాలా ఈజీగా మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు అని చెప్పి. రైట్ డాక్టర్ గారు, పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. అలా ముఖ్యంగా పళ్ళకి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా సఫర్ అవుతుంటారు, వాళ్ళందరికీ కూడా ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.